హలో ఫ్రెండ్స్, నేను మీ అలీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తుంటాను. అదేవిధంగా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఈరోజు ఓ చిన్న సెలబ్రిటీని అయితే మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. ఎవరు ఆ సెలబ్రిటీ అనుకుంటున్నారా? అదేనండి, మన బంగారం. బంగారం అంటే మీకు ఇప్పటికే గుర్తొచ్చేసి ఉంటుంది. ఎవరు అనుకుంటున్నారా? అదే, చెట్టుకి నీరు పోస్తే పువ్వు విరుపుస్తుంది, ఇప్పుడు గుర్తుకొచ్చేస్తుంటుంది. అదేనండి, ఆ పిల్ల మన ఆత్మకూరు పిల్ల. చాలామందికి తెలియదు ఆత్మకూరు అని చెప్పేసి. అయితే ఆ పిల్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆవిడ ఇల్లు ఎలా ఉంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు మీరు రాండి. బంగారం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. బంగారం ఇల్లు అయితే ఇది, ఒకప్పుడు అయితే ఇది స్కూల్, ఇది నవోదయ పాఠశాల కోచింగ్ సెంటర్. ఇది కోచింగ్ సెంటర్లో పిల్లలు కోచింగ్ ఇస్తుంటారు. కింద పైన కూడా స్కూల్కి వాడేవాళ్ళు. మొత్తం బోర్డు అవన్నీ కూడా పైన ఇప్పటికీ అలానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగింది అయితే. ఇప్పుడైతే ఇక్కడ పైన వచ్చేసి వాళ్ళు ఉండే ఇల్లు. అయితే మొత్తం కూడా వాళ్ళు ఈ 1 మంత్ నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్లోనే ఉండటంతో ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. సో ఏంటంటే, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం చేద్దాం మనం లోపల ఇంటి దగ్గర అన్నారు. ఇంకా మనం ఇంటి దగ్గర అయితే కింద అయితే అమ్మ ఇక్కడే ఉంటాను అనింది. చూద్దాం, రండి వెళ్దాం. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. హాయ్ బంగారం. చెట్టుకి నీరు పోయలేదు, నా పువ్వు ఎరుపోయలేదు. ఏంటి, ఇంకోసారి చెప్పు. చెట్టుకి నీరు పోయలేదు, నా పువ్వు ఎరుపోయలే. అవునా, ఇప్పుడు ఎలా చేద్దాం? నా బంగారం ఎప్పుడు వస్తాడో అప్పుడే నీరు పోస్తుంది, పువ్వు ఎరుపోస్తుంది. ఈ రోజు వచ్చా హైదరాబాద్ నుంచి, పువ్వు ఎరుపోస్తుంది అనుకున్నా కానీ మొగ్గే వచ్చింది, ఎరుపోయలే. నేనేం చేయను? ఎవరైతే నీ బంగారం అసలు? ఎవడో బంగారం. బంగారం ఎవరో తెలీదు, బట్ ఏంటంటే కోసం పాటలు అయితే చక్కగా పాడుతుంది. అసలు ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ ఏంటి, అసలు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎలా పెరిగింది, ఏంటి, ఏం చేసేది అమ్మాయి అన్నది కూడా. ఇప్పుడు బంగారం అసలు బంగారం అనే వస్తుంది, కానీ ఆ అమ్మాయి రియల్ నేమ్ అయితే మర్చిపోయాం, శాంతి అన్న పేరే. బంగారం అసలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఎక్కడ దాకా చదువుకున్నావు? 10th కంప్లీట్ చేసినా, షాప్ లోకి వెళ్ళా. 10th ఎక్కడ, ఏ స్కూల్లో చదివా? కస్తూర్బా గాంధీ. ఎక్కడ? ఏస్పేట కస్తూర్బా గాంధీలో చదివా. అక్కడ నుంచి ఇంకా షాప్ కెళ్ళాల్సి వచ్చింది. ఏ షాప్ లో పనిచేసావు? ఫ్యాన్సీ షాప్ లో. అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేసావు? చాలా సంవత్సరాలు వస్తూ పోతున్నా కంటిన్యూ ఉండకుండా. ఫ్యాన్సీ షాప్ లోనే, ఇంకా వేరే షాప్ లో? అక్కడే ఉన్నా. ఓకే, సరే. అయితే ఇంకా మీ ఫాదర్ గురించి ఇది మొత్తం విన్నాను. అసలు ఏంటి ఇది మొత్తం గజిబిజిగా మొత్తం? ఏమో నాకు అంత ఐడియా లేదు. డాడీ లేరన్న విషయం మాత్రం తెలుసు, హాస్పిటల్లో బాగలేదన్న విషయం తెలుసు. తర్వాత మమ్మీ చూసుకుంటుంది మమ్మల్ని చిన్నప్పటి నుంచి. మీ మమ్మీ ఎలా చూసుకుంది మిమ్మల్ని? కష్టపడి. ఏం పని చేసింది మీ మమ్మీ అప్పుడు? వ్యాపారం, కూరగాయలు కానీ, ఎండు చేపలు, పచ్చేపలు, అవన్నీ. నువ్వు సపోర్టివ్ గా ఉండేదానివా మీ మమ్మీకి? నేను ఉదయం మార్నింగ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ 7 అట్లా వచ్చేదాన్ని. అంటే మమ్మీతో పాటు వెళ్ళేదాన్ని? నో, షాప్ కి వెళ్ళేదాన్ని. అంటే మమ్మీకి సపోర్టెడ్ గా ఉండేదానివా అంటున్నా? అంటే మమ్మీ వెళ్తే మమ్మీతో పాటు వెళ్ళడం అట్లా? లేదు, నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. మమ్మీ తమ్ముడు కదా ఉండింది. మీ తమ్ముడు వచ్చిన ఎలా ఉంటాడు? ఫ్రెండ్లీగా ఉంటాడా? మంచిగా. మా ఫ్యామిలీ అస్సలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము కష్టపడితే మేము ఉన్న దాంట్లోనే తృప్తి పడతాం. ఒకవేళ లేకపోతే దాన్ని భగవంతుని అడుగుంటూ, ఏంటి దేవుడా మాకు ఈ రోజు లేదని చెప్పి అనుకుంటాం. ఎప్పుడైనా ఉందా అంటే ఫస్ట్ పడుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? మా మమ్మీ ఉండేది, మాకు పెట్టేది. మీ మమ్మీ అయితే ఫస్ట్ పడుకునేది, ఇప్పుడు అపరిస్తుందా? లేదు, ఇప్పుడు లేదు. అంటే ఈ రోజు మనం వచ్చేసి మీ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. వాళ్ళు మీ నానమ్మ వాళ్ళు ఇప్పుడు నిన్ను అంటే రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నావా? చూడాల, అంటే 1 ఇయర్ పైన వెళ్ళి. ఓకే, ఇప్పుడు అంటే నీకు ఇలా సెలబ్రిటీగా మారినప్పటి నుంచి మీ నానమ్మ వాళ్ళు ఫోన్ చేశారు ఎప్పుడైనా? వాళ్ళ వైపు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా మీ వాళ్ళు? పిల్లలు చేసేవాళ్ళు, పెద్దోళ్ళు ఇంతవరకు చేయలేను. ఏమని మాట్లాడారు పిల్లలు? అక్క, ఆల్ ది బెస్ట్ అక్క, మంచిగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేవారు.
ఓకే. ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు నువ్వు జబర్దస్త్కి వెళ్ళావు, ఇప్పుడు సెలబ్రిటీగా మారినప్పటి నుంచి జబర్దస్త్కి కొన్ని షోస్కి కొన్ని అన్నిటికీ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి నీకు అక్కడ చేసేదానికి ఎట్లా డిఫరెన్స్ ఉంది? ఇక్కడ కంటే అక్కడే బాగుంది కదన్న, మంచిగా నాకు నాకు ఇంపార్ట్ ఏంటంటే గౌరవ ఇచ్చారు. అది చాలా, డబ్బు ఎప్పటికీ కాదు, పెద్దల కాడ వచ్చిన ప్రేమ గౌరవం ఉంది చూడు అబ్బ, దానికి నేను హ్యాండ్స్ అప్. ఎవరెవరిని కలిసావు నువ్వు హైదరాబాద్ వెళ్ళి? అందరిని. అందరిని అంటే అంటే కొంతమంది సీరియల్స్ వాళ్ళని అండ్ యాంకరు శ్రీముఖి అక్క, తర్వాత వచ్చి ఇంకా జబర్దస్త్ అని మనం అందరికి కలిసిన రేష్మక్క, ఇంద్రజ మేడం, ఇంకొక అక్క పేరు, అట్లా అందరిని కలుసుకుంటూ వచ్చింది. సరే, వాళ్ళు నీ దగ్గర వచ్చి సెల్ఫీలు తీసుకున్నారా, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర సెల్ఫీలు తీసుకున్నావా? అందరం మేము అట్లా ఏమీ లేదు, మేము కలిసిపోయినాం. ఒకరు సెల్ఫీలు, ఆయన ఇంపార్టెంట్, కలిసిపోయాం అంతే. కాదు, ఆ వీడియోస్ లో చూసేప్పుడు వాళ్ళు నీతో వచ్చి సెల్ఫీలు తీసుకున్నట్టుంది, నువ్వు వాళ్ళతో వెళ్ళి సెల్ఫీలు తీసుకున్నావు? లేదు లేదు లేదు, అట్టేం లేదు. నా మీద ప్రేమ చూపించాడు, అందరు చూపించారు, గౌరవ ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ. అసలు ఎక్కడో ఉన్న పిల్లని అంత దూరం వచ్చి అంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మా వాళ్ళ దగ్గర కూడా అలా వాళ్ళు ఇస్తున్నట్టే నేను ఎంత ఆనందపడి ఉంటా, అది గొప్ప అన్నమాట. ఓకే, ఇంకోటి కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నిన్ను ఇంటర్వ్యూ చేశారు, అయితే అక్కడ డబ్బులు ఇస్తాము ఇంటర్వ్యూ చేయను చెప్పి ఇంటర్వ్యూ చేసుకుని అట్లా ఎవరైనా నిన్ను మిస్యూజ్ చేశారా? డబ్బులు ఇచ్చారు, ఇచ్చారు, అందరూ కూడా డబ్బులు ఇచ్చారు, ఎవరు అందరు కూడా ఏదో ఒక హెల్ప్ చేశారు. అవును, అందరికంటే బెస్ట్ గా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు చెప్తాం? ఇమ్రాన్ అన్నయ్య. ఏమి ఇచ్చారు? నాకు స్కూటీ ఇచ్చాడు. స్కూటీ ఏది? అంటే అన్నయ్య చాలా మంచివాడు, ఇమ్రాన్ అన్నయ్య. ఓకే, అన్నయ్య ఎంత మందికో ఎంతో ఇచ్చున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని. ఫస్ట్ ఏం కావాలని అడుగుతాడు, ఇస్తాడు, ప్రేమను చూపిస్తాడు. స్కూల్కి వెళ్లకుండా ఉండే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కూడా చదివించాడు అన్నయ్య, ఇమ్రాన్ అన్నయ్య. తర్వాత రిషి అనే అబ్బాయి, మమ్మీకి ఆపరేషన్ నీకు ఎంత ఖర్చైనా మామూలుగా 60,000 or 50,000 అన్నది మమ్మీ, ఆపరేషన్ ఖర్చు మాత్రం చూసుకుంటా అన్నాడు రిషి సెకండ్. ఇప్పుడు అందరిలో బెస్ట్ అంటే ఎవరిని అంటావు నువ్వు? నీకు పరిచయం? నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే? అసలు ఇమ్రాన్ అన్న ఇక్కడికి వెళ్ళడమే గొప్ప, రిషి అనే అబ్బాయి కూడా గొప్ప, అట్లా నాకు అందరు ఒకటే అన్నావు. ఓకే, ఇంకోటి కూడా, ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే నీ వాయిస్ ని అంటే మిమిక్రీ చేశారు, మిమిక్రీ చేయడమే కాదు ట్రోల్ చేశారు ఈ మధ్య కాలంలో. ఆ నీకు అది విన్నప్పుడు ఫస్ట్ విన్నగానే నీకు ఏమనిపించింది? ఏడుపు బాగా అనిపించిందా? చేసింది ఎవరో ఈ అన్నయ్య మీద చేశాడు, జగన్ అన్నయ్య మీద. దానికి నేను ఇప్పటికీ బాధపడుతున్నా. ఏదన్నా కోపాలు దోషాలు ఉంటే పక్కన చూసుకోవాలి. ఇలా ఎవరు బాగా ఫేమస్ రాష్ట్రాలకి పేరు వచ్చిన నా మీద పెట్టి చేస్తే కొన్ని వేల మంది జనాలు చూస్తారని జగన్ అన్నయ్య మీద అలా చేశారు, తప్పు అది. నువ్వైతే కాదు, నేను కాదు. కొంతమంది అయితే నువ్వని చెప్పేసి నీకు ఫోన్ చేయడం, ఫోన్ చేయటంలా శాంతి ఇట్లా బంగారం ఎందుకు చెప్పింది అని చెప్పంటున్నారు, కానీ నేను చేయలేదు ఆ వీడియో. ఓకే, నువ్వు అయితే చేయలేదు? చేయలేదు. ఒకవేళ నువ్వు చేయలేదు అని చెప్పాలనుకుంటే మా ద్వారా ఏం చెప్తావు చెప్పు. నేనైతే అసలు ఎందుకంటే అన్నయ్య ఒకటే చెప్తా, నేను జగన్ అన్నయ్యకి నాకు ఫస్ట్ ఓటింగ్ రాని జగన్ అన్నయ్యకి వేసా. నాకు ప్రతిసారి జగన్ అన్నయ్యకి, నాకు జగన్ అన్నయ్య అంటే చాలా చాలా ఇష్టం, చాలా గౌరవం అన్నయ్య అంటే. అలాంటి అన్నయ్య మీద చేయాల్సిన అవసరం లేదు. జగన్ అన్నయ్య బెల్లంపూడి పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్, నేను చాలా అసలు ఎట్లా విన్నా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఇల్లు లేనికి ఇల్లులు ఇచ్చారు, పింఛన్లని పథకాలని అన్ని ఇచ్చిన అన్నయ్య మీద ఇలా ఎవరైతే చేస్తారో తప్పు తెలుసుకొని అన్నయ్యకి సారీ చెప్పండి అంతేగాని, అన్నయ్య మీద అలా చేయటం మీకే పాపం తగ్గుతుంది. చెప్పింది కదా, ఎవరైతే ఇట్లా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఈ అమ్మాయికి కూడా సారీ చెప్పాలి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మాయి పేరు చెప్పుకుని యూజ్ చేసుకోవడం అన్నది మంచి పద్ధతి అయితే కాదు. సరే, ఇంకా మీ తమ్ముడు ఏ పనికి వెళ్ళేవాడు మామూలుగా? వాటర్ క్యాన్స్. ఎక్కడ దాకా చదువుకున్నాడు మీ తమ్ముడు? 7th. 7th దాకా చదువుకున్నాడు. ఇంకా వాటర్ క్యాన్స్ లో ఎంత వచ్చేది? వస్తూ ఉంటది అన్న, పాప మూడికి బాగా లేకపోయినా కూడా, స్టమక్ పెయిన్ అన్నా కూడా, బ్యాక్ పెయిన్ అన్నా కూడా వెళ్ళేవాడు.
ఇప్పుడు నా తమ్ముడికి ఆ లోటు అనే నాతోనే పెట్టుకున్నా, మా మమ్మీని తమ్ముడిని నాతోనే, నాకు వచ్చిన దాంట్లోనే ఇద్దరికి చేసుకుంటా. ఒక్క రూపాయిగా అడగడన్నా నన్ను, నాకు ఇది అక్క అది అక్క, ఎందుకంటే వాడు ఎక్కువ నా సంతోషమే కోరుకుంటాడు. మా అక్క బాగుండాల, మా అమ్మ బాగుండాల, వాడి సంతోషం కనీసం ఒక సక్క ఒక ఫ్యాంట్ కొనింది లేదు. సరే, ఇప్పుడు ఇంత నువ్వు పాపులర్ అయ్యావు కదా, మీ తమ్ముడికి నన్ను ఇప్పించావు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి నా స్కూటీ వాడికి ఇంకా అంతేనా? అంతే, నాకేమొద్దు. నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు వచ్చేసి మీ తమ్ముడి గిఫ్ట్ ఇచ్చేస్తావు. అవును, అంతే వాడికి, అది నాకెందుకన్నా మా తమ్ముడు బాగుండాలి. వేరే వాళ్ళు ఇది ఏమంటారు, బట్టలు వాషింగ్ మిషన్ ఇస్తా అన్నారు, అది కూడా మమ్మీకి. ఇంకా మమ్మీని ఇక్కడ పెడతావా, తీసుకెళ్ళిపోతావా? నా దగ్గర ఉంచుకుంటా, ఎందుకంటే ఆఫర్ వచ్చినప్పుడు చేసుకోద్దాం, నెలకి ఒక్కసారి అట్లా వచ్చిపోతా. ఆఫర్స్ చాలా మంది కూడా రాత్రికి రాత్రి సెలబ్రిటీస్ అయిపోయారు. రాత్రికి రాత్రి చాలా మంది అంటే మనం పేర్లు చెప్పుకుంటే కుంటి నాగరాజ్ కానివ్వండి, ఇంకోటి ఫేస్బుక్ స్టార్ కానివ్వండి, ఇట్లా చాలా మంది కూడా నెలకి నైట్కి అయ్యారా అంటే వైరల్ అయిపోయారు అప్పటికప్పుడు అంటే వీడియోస్ లో. ఇప్పుడు నీలానే నువ్వు అయితే ఎలా అయితే వీడియోస్ పెడుతూ వైరల్ అయిపోయావో వాళ్ళు కూడా చాలా మంది ఒక్కసారిగా వైరల్ అయిపోయారు. చాలా మంది వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కొన్ని రోజులు జబర్దస్త్ లో ఇట్లా చాలా వాటిలో ఆఫర్స్ ఇచ్చారు, వెళ్ళారు, కొన్ని రోజులు చేశారు. తర్వాత వాళ్ళకి ఇప్పుడు సరైన ఆఫర్స్ లేవు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ విలేజెస్ లో ఉంటున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది అంటే? నా పరిస్థితికి ఏమి లేదు. నాకు భాస్కర్ అన్నకు ఇందాక ఫోన్ చేశాడు, అన్నయ్య నా టీమ్ లో పెట్టుకుంటా తల్లి, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను, నీ పరిస్థితిని కష్టాలన్నీ చూస్తే నాకే జాలి వేస్తుంది, నా దాంట్లో పెట్టుకుంటాను. భాస్కర్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, ఒక బిడ్డ లెక్కన ఒక చెల్లి లెక్కన నీ దాంట్లో టీమ్గా పెట్టుకుంటున్నా అన్నయ్య, అన్ని నేర్పిస్తానమ్మా, చేయి అమ్మా, నేను లైఫ్ ఇస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్నయ్య. ఒక షోనే కాదు ఇంకా కంటిన్యూషన్ గా కూడా జబర్దస్త్ లో అయితే కొనసాగుతాం, ఏదైనా వెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళతో ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా అయిందా లేదంటే? లేదు, అన్నయ్య ఉంచుకుంటా టీమ్ లో పెట్టుకుంటాను. అన్నయ్య టీమ్ లో, భాస్కర్ అన్నయ్య టీమ్ లో అయితే ఇక నుంచి అయితే నువ్వు ఉంటావు అంతేనా?